తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు సక్సెస్ఫుల్గా నెరవేరాలని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో లూటీ చేసి ఖజానా ఖాళీ చేసిన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో రైతాంగానికి, ప్రజలకు, వ్యాపారస్తులకు, కార్మికులకు అందరూ కూడా మరి ఒక రాష్ట్రమంతా కూడా సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు నడపాలని ఆ భగవంతుని వేడుకున్నాం. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు కూడా 2 అమలు చేయడం జరిగింది. మిగతావి కూడా అమలు చేసే విధంగా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరు. ఈరోజు శ్రీవారి సన్నిధిలో మా యొక్క రేవంత్ అన్న గారిది ఏదైతే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ గారి లీడర్షిప్లో వచ్చిందో అది చాలా ప్రజల్లోకి అందుబాటులోకి ఉండాలని, ప్రజలకు సేవ చేస్తామని ఈరోజు ఆ యొక్క శ్రీవారి సన్నిధిలో మొక్కుకున్నాం. తప్పనిసరిగా ఈ ప్రతి గడప గడపకు ఈ యొక్క పథకాలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వారికి అందే విధంగా చేరే విధంగా పనిచేస్తామని, అలాగే ఈ రాక్షస పాలన పోయింది కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి వారిని ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ యొక్క మా యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.